జీవితంలో నీకు ఒక క్లారిటీ ఒక దర్శనం అసలు ఎందుకు బ్రతుకుతున్నాను ఎన్ వై ఐ లివింగ్ కొంతమంది కన్ఫ్యూషన్ అండి క్లారిటీ ఉండదు ఎందుకు బ్రతుకుతున్నారు తెలియదు బ్రతుకుతున్నాను కాబట్టి లేసాను కాబట్టి ఈరోజు మార్నింగ్ బ్రతుకుతున్నానండి తిన తినడానికి బ్రతుకుతున్నానండి కొంతమంది ఫ్యాషనబుల్గా రెడీ అవ్వడానికి బ్రతుకుతుంటారు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడానికి బ్రతుకుతుంటారు కొంతమంది వ్యర్థమైన చాలా వాటి కొరకు బ్రతుకుతుంటారు కొంతమందికి లైఫ్ పట్ల ఒక క్లారిటీ ఉండదు డోంట్ హ్యావ్ అ ప్రాపర్ విషన్ ఫర్ దేర్ లైఫ్ సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఒక వాక్యం రాయబడింది చూడండి ప్రావర్బ్స్ చాప్టర్ ట్వంటీ నైన్ వర్స్ ఎయిటీన్ పద్దెనిమిదవ వచనం దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రమును వాడు ధన్యుడు ఇంగ్లీష్ బైబిల్లో స్పష్టంగా ఉంది వే దర్ ఇస్ నో విషన్ పీపుల్ పెరిష్ ప్రజలు తిండి లేక చనిపోతారు అని వ్రాయబడలేదు కానీ విజన్ లేక దేవోక్తి లేక ఒక దర్శనము లేక ఎందుకు బ్రతుకుతున్నారో క్లారిటీ లేక చాలామంది నశించిపోతున్నారు నశించిపోవడం అంటే జీవితం పట్ల క్లారిటీ లేకపోతే వెంటనే చనిపోతారు సమాధిలోకి వెళ్ళిపోతారని కాదు బట్ దేర్ లైఫ్ విల్ బికమ్ అ మీనింగ్లెస్ లైఫ్ అర్ధరహితమైన జీవితంగా వారి జీవితాలు మారిపోవడానికి కారణం దెర్ ఇస్ నో విజన్ ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి డూ యూ హ్యావ్ ఎ విజన్ ఫర్ యువర్ లైఫ్ నీ జీవితానికి నీకు ఒక దర్శనం ఉందా ఎందుకు బ్రతుకుతున్నావు తెలుసా నీ కుటుంబం పట్ల నీకు ఒక విజన్ ఉందా హౌ యు వాంట్ సీ యువర్ చిల్డ్రన్ ఇన్ ద ఫ్యూచర్ నీ పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు నీ వివాహం విషయంలో నీకు ఒక దర్శనం ఉందా నీవు నీ భర్త లేకపోతే నీవు నీ స్పౌజ్ కలిసి వాట్ యు వాంట్ డూ విత్ ఇన్ యువర్ ఫ్యామిలీ మీ కుటుంబాన్ని ఏ దిశలో నడిపించాలని కోరుకుంటున్నారు కొంతమందికి ఆలోచించుకోవడానికి టైం ఉండదు మాట్లాడుకోవడానికి టైం ఉండదు ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు అస్తమాన ఫోన్ వేసుకొని కూర్చోడానికి మాత్రం గంటల గంటల సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉంటాయి ఎందుకు ఇచ్చాడు ఫోన్ నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడు వాయ్ గాడ్ ఎస్ గివెన్ యూ అ స్మార్ట్ ఫోన్ నాకు దేవుడు ఫోన్ ఇచ్చిన ప్రతిసారి ఆ ఫోన్ ఓపెన్ చేయకముందు ప్రార్థన చేసుకుంటా నీ సేవ కొరకు బహుగా ఈ ఫోన్ వాడబడాలి ప్రభావ అదే నా గోల్ అంతే కొన్నిసార్లు నాకు మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ కాంటాక్ట్స్ ఉన్నాయండి నా ఫోన్ హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది అందుకని ద బెస్ట్ ఫోన్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ తీసుకొని ఎందుకు వాడుతున్నాను వై వైఎమ్ ఐ యూజింగ్ ద బెస్ట్ ఫోన్ ఇట్ ఈస్ ఫార్ ద లాడ్ ఇట్ ఇస్ ఫార్ హిజ్ వర్క్ దేవుని పని కొరకు విరివిగా వాడబడాలంటే మంచి టెక్నాలజీ దేవుడు నాకు ఇస్తే ఒక మంచి వస్తువు నాకు ఇస్తే నా దేవుని రా నా రాజు పని కొరకు మంచి పని కొరకు నేను వాడుతున్నాను హలే కొన్నిసార్లు ఈ వేళ్ళు నొప్పెడుతూ ఉంటాయండి కొన్నిసార్లు ఈ వేళ్ళు నొప్పెడతా ఉంటాయి యునో వై క్లిక్ చేసి క్లిక్ చేసి నొక్కి నొక్కి కౌన్సిలింగ్లు కొన్నిసార్లు ఫోన్లో చేయడానికి అవ్వదు ఐ కీప్ టెక్స్టింగ్ పీపుల్ ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అక్క ఈ క్వశ్చన్ ఉంది అక్క బైబుల్లో ఐ నీడ్ అన్ ఆన్సర్ అక్క నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను నాకు ఒక సమాధానం కావాలంటే వారికి బైబిల్లో నుంచి రెఫరెన్సెస్ పెట్టి వారిని బలపరిచే వాక్యాలు టైప్ చేస్తూ ప్రతిదినం అయ్యే లైవ్ మెసేజెస్ లింక్స్ చాలా మందికి పంపిస్తూ ఉంటే మై ఫింగర్స్ హర్ట్ నా వేళ్ళు కొన్నిసార్లు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయండి బట్ ఐ రిజాయిస్ ఎందుకు తెలుసా ఇట్స్ అ హ్యాపీ పెయిన్ హలే లూయా ఇది సంతోషంతో కూడిన నొప్పండి ఎందుకంటే ఇది నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతూ ఇన్ దాట్ ప్రాసెస్ కొంచెం పెయిన్ భరిస్తున్నాను బట్ ఇట్స్ ఓకే డి యూ హ్యావ్ అ విజన్ ఫర్ యువర్ లైఫ్ దేవుడు నీకు ఏదన్నా ఇస్తే దాన్ని దేని కొరకు వాడాలని ఒక క్లారిటీ ఉందా దేవుడు నీకు ఒక సమయం ఇచ్చాడు దాని గురించి ఎలా వాడాలో క్లారిటీ ఉంది ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ అందరికీ ఉన్నాయి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలా వాడుతున్నావు అనే దాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది వెదర్ యు ఆర్ లివింగ్ అ మీనింగ్ ఫుల్ లైఫ్ వెదర్ యు ఆర్ లివింగ్ అ పర్పస్ఫుల్ లైఫ్ ఆర్ నాట్ సో అపవాది మన నుండి దొంగిలించాలని ప్రయత్నం చేసేది ద విజన్ ఫర్ ఆర్ లైఫ్ నీ జీవితానికి నీవు కలిగి ఉన్న దర్శనం